గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి క్యారిడార్స్ని ఇంటి లోపలికి కలుపుకోవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ప్రీవియస్గా కూడా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి ఇంకొంత క్లారిటీగా ఉండేటువంటి కేటీతో మేము ముందుకు వచ్చాను ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలియడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపించిన విధంగా కింద వచ్చేసి షాప్స్ తీసుకోవడం జరిగింది పైన వచ్చేసరికి హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇది ఉత్తరం గల్లీ ఈ ఉత్తరం గల్లీలో పైన స్లాబ్ వచ్చేసి ఒక ఎయిట్ ఫీట్ దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది క్యారిడార్ కింద తీసుకోవడం జరిగింది ఈ తీసుకున్నటువంటి క్యారిడార్లో ఒక ఫోర్ ఫీట్ దాకా మళ్ళీ ఇంటి లోపలికి కన్స్ట్రక్షన్ లోపలికి కలుపుకోవడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే అది ఉత్తర భాగంలో కావచ్చు తూర్పు భాగంలో కావచ్చు దక్షిణం కావచ్చు పడవన కావచ్చు ఎప్పుడూ కూడా క్యారిడార్స్ని గృహ ఆవరణలో కలుపుకోకూడదు తర్వాత ఇక్కడ ఇంకో దోషం ఏంటంటే మీరు గమనించినట్లయితే ఈ కిటికీలో ఇక్కడ మీకు బయటగా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఇది వచ్చేసి పిల్లర్ ఏదైతే మనకి ఈ భీమికి పిల్లర్స్ ఇక్కడ మనకు వస్తాయో కింద గోడకి అవన్నీ కూడా ఇంటి యొక్క ఉత్తర భాగంలో తర్వాత ఇక్కడ వీళ్ళు హాల్ తీసుకోవడం జరిగింది ఈ ప్లేస్ని ఇది వచ్చేసి ఇప్పుడు ఇంటి యొక్క హాల్కి ఈశాన్య భాగంలో పిల్లర్ రావడం జరిగింది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్గానే జరుగుతుంది అయినప్పటికీ కూడా ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు కలవడానికి అవకాశం ఉంది అందరికీ కూడా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే బ్యాడ్ రిజల్ట్ రావాలి అన్నటువంటి ఇదేం లేదు ఖచ్చితంగా రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్ ఉంటుంది అది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కావచ్చు కన్స్ట్రక్షన్ అయిపోయి యజమాని ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత కావచ్చు ఎప్పుడైనా సరే దాని రిజల్ట్ ఉంటుంది కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా కొంతమందికి కన్స్ట్రక్షన్ అప్పుడే రిజల్ట్ చూపిస్తుంది ఇంకొంతమందికి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకి కన్స్ట్రక్షన్ దాకా అయిపోయి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కొంతమందికి రిజల్ట్ చూపిస్తుంది ఇంకొంతమందికి కన్స్ట్రక్షన్ అయిపోయి గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బ్యాడ్ రిజల్ట్ చూపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కే స్టడీస్లో డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి క్యారిడార్స్ని ఇంటి లోపలికి తీసుకోవద్దు దానివల్ల చాలా చాలా బ్యాడ్ ఫలితాలని ఫ్యూచర్లో చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్టున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యారిడార్స్ని ఇంటి లోపలికి కలుపుకోవద్దు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు పడవద్దు కాబట్టి ఎవరికైనా ఆలోచనలు ఉంటే వాటిని అవాయిడ్ చేయండి సరైనటువంటి ప్లాన్ తీసుకోండి ఆ ప్లాన్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎన్ని అంతస్తులైనా సరే ఒకే విధంగా నిర్మించండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్